గారి లైఫ్లో బిగ్గెస్ట్ ఎనిమీ ఎవరు చెప్పండి? సౌలే. దావీదు గారి జీవితంలో అతిపెద్ద శత్రువు ఎవరైనా ఉన్నారంటే సౌలే. ఆ సౌలు తరుగుతున్నాడు, పక్క స్కెచ్ చేసి కూర్చున్నాడు. ఈ లోపు ఏం జరుగుతుందో చూడండి. మూడవచనంలో మార్గమునున్న గొర్రెల దొడ్డున అతడు రాగా సౌలు గారికి గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు సంకాని వర్తకి పోగా, సంకాని వర్తకి అంటే ఇంక బాత్రూమ్, అది గ్రాంధికం వాడు. ఈయన అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాష్రూమ్లు ఉన్నాడు ఆయన. ఆ వాష్రూమ్లు ఉన్నప్పుడు ఇప్పుడు స్పందన వస్తుంది చూడండి. పక్కన దావీదు స్నేహితులు మాట్లాడుతున్నారు. గుహ లోపల భాగాలు ఉండరు గనక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి దావీదు ఏది మంచిదో అది నీవు అతనికి చేయినట్లు నీ శత్రువుని చేతికి నిన్ను అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు శంగను కోసను. ఏ టైంలో కోసాడు? ఆయన కాలకృత్యాలు జరుగుతున్న టైంలో, రెస్ట్ టైంలో డ్రెస్ కట్ చేశాడు. ఎంత స్లోగా వచ్చాడు చూడండి. అడుగుతున్నాను, క్లాత్ కోసాడు. పైగా పక్కన ఉన్న వాళ్ళు ఏమని ఎంకరే, ఇది నీ టైం డేవిడ్, ఇది నీ టైం. ఇప్పటి వరకు సౌల్ టైం నడిచింది, ఇప్పుడు నీ టైం. ఇది దొరికాడు, దేవుడు నీకు ఇస్తాడన్నాడు, దొరికేశాడు. నీ గ్రిప్ ఇప్పుడు నీ చేతిలో ఉంది, నీ ఇష్టం, రెచ్చిపో అని అంతేనంటారా అన్నాడు. అంతే మరి ఇంకేం ఆలోచించకన్నారు. కత్తి తీశాడు, చూస్తుండగా వెళ్ళాడు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఊపికి, ఎంకరేజ్మెంట్కి దావీదు ఉన్నాడు కాబట్టి సరిపోయింది కానీ నువ్వు నేనైతే క్లాత్ కొయ్యం చెప్పండి. పేకోస్తా కోసిలంటో, మై లార్డ్ నా ఎనిమి నాకు అప్పగించు, ఇది లార్డ్ అంట. ఇప్పటి వరకు ఆ టైం నడిచింది, ఇప్పుడు నా టైం వచ్చింది. అయిపోయాడు. ఈ శత్రువుకి శిక్ష విధించి ఈ ప్రపంచానికి విజయాలు ఏంటో చూపిస్తాను ప్రభువా అంటాం మనం. కానీ దావీదేమాడు తెలుసా? దావీదేమాడు చూడండి, తన వస్త్రపు శంగును కట్ చేసి, తన వస్త్రపు శంగును కట్ చేసి. ఆరో వచనంలో దావీదు లేచి వెళ్ళిపోయిన సౌలునకు తెలియకుండానే వస్త్రపు శంగును కోసెను. సౌలు పైవస్త్రము తాను కోసినని దావీదు మనస్సునొచ్చి, ఎంత సెన్సిటివ్గా ఉందో చూడండి తన హార్ట్. ఏంటట, తన వస్త్రపు శంగును కోసినందుకు తన మనస్సునొచ్చి, తన వస్త్రపు శంగును కోసినందుకు తన మనస్సునొచ్చి. కొంచెం పదం దానికి కలుపుదాం. తను తప్పు చేశాడని ఫీల్ అయిపోతున్నాడు. ఛే, దేవుడు పిలిస్తే వచ్చిన మనిషి రే మనిషి. ఇప్పుడైతే బాగుండకపోవచ్చు కానీ ఒకప్పుడు బాగుండేవాడు. అలాంటి మనిషికే నేను హాని చేయాలనుకుంటున్నానంటే నేను ఎలా ఉన్నానేంట్రా అనుకున్నాడట. అది దట్ ఈస్ డేవిడ్ హార్ట్. గుర్తు, నువ్వు నేనైతే ఏం చేస్తాను చెప్పు, నాకు కీడు చేసినోడు ఇంటి మీద పిడిగడుకోవాలనుకుంటాను నేను, నాకు అన్యాయం చేసినోడు రోడ్డు మీద ఏదైనా జరిగితే సంతోషం. నేను నిజంగా చెప్తున్నానండి, మనందరూ కూర్చున్నారు చూడండి, మనకి ఏదన్నా హాని చేసిన వాళ్ళకి, వాళ్ళకి ఏదన్నా జరిగితే మన హార్ట్ ఎలా ఫీల్ అవుతుంది అదే చెప్తుంది. నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావో దూరంగా ఉన్నానని మరి చెప్తున్నాను నేను. నీకు హాని చేసిన వాళ్ళకి నష్టం జరిగితే నీ హార్ట్ ఫీల్ అవుతుందో, నెప్పుగా ఉంటుందో, బాధరే పాపం ఎలా జరగకుండా ఉంటే బాగుండ్రా అనుకుంటున్నావో, దావీదు హృదయంలో ఉంది నీ హృదయం. లేదు, ఈ ఎదవకి ఎలాగే జరగాలనుకున్నావో, సంథింగ్ రాంగ్. చాలా తేడాగా ఉన్నావు. దావీదుకి దగ్గరగా ఎలా ఉన్నాడు దేవుడు? ఇదిగో ఆ మనిషి బాధపడతాడు, శత్రువు కూడా చెంగును కోయడానికి బాధపడతాడు. నీకు ఎదిరింటోళ్ళు నచ్చరు, పొరిగింటోళ్ళు నచ్చరు, స్నేహితులు నచ్చరు, విశ్వాసులు నచ్చరు, సేవకులు నచ్చరు, నీకు ఎవరో నచ్చరు. నా హృదయం ఏంటో దేవుడు, ఏం తెలుసు గాడిది గుడ్డు, ఏం తెలుసు నడును దరిద్రుడు, నువ్వు ఫాలిన గడువు, నువ్వు పనికి మాలినడువు, నువ్వు ఎలా ఉన్నావో తెలుసుదిగో. నీ ఎదిరింటోళ్ళు నీకు నచ్చరు, నీ పొరిగింటోళ్ళు నీకు నచ్చరు, నువ్వు సోద చెప్తున్నావు దేవుడికి నచ్చుతాను నా హార్ట్. ఏమి నచ్చుతావు? సెంగును కోసినందుకు బాధపడుతున్నా. సెంగండి, మనం ఏదోటి కోసేసి మనం బాధపడని చెప్పండి, హ్యాపీ ఫీల్ అవుతాం మనం. జరిగిందంటే దేవుడు ఇచ్చినాడు జడ్జిమెంట్, అడిగి అలాగొంటుందండి. నన్ను అన్నాడండి అందుకండి అడుగు అడుగు ఉద్దేహింది అంటాం. నన్ను అన్నాడండి అందుకే పడిపోడండి. నన్ను అన్నాడండి ఎలా, నువ్వు పెద్ద ప్రవక్త మరి, నీకు ఇలా జరిగింది మరి, నువ్వు ఇలా అన్నావని ఈ నన్నంతకు జరిగిపోయింది అంట. ఈ నన్నది నేను నన్నది జరిప, అసలు అది ఏ థియాలజీ? బైబుల్ థియాలజీ కాదు, రాంగ్ ఇండియన్ మైథాలజీ. గుర్తుపెట్టు, రాంగ్ ఇండియన్ మైథాలజీ, ఇండియన్ రిలీజియన్ మైథాలజీ. అది నువ్వేదో మాట్లాడుకోడు, బైబుల్ మైథాలజీ, బైబుల్ థియాలజీ కాదు. బైబుల్ థియాలజీ ప్రకృతి, అది దేవుడు ఇవ్వాలి తప్ప
నీ వ్యతిరేకమైన వాడికి ఏదో జరుగుతుంది నువ్వెందుకు ఇస్తున్నావు ఎవరిని గుర్తుపెట్టుకో. పగ తీర్చుట నా పని అన్నప్పుడు నువ్వు ఎదుటోడికి ఏదో జరగాలని కోరుకుంటున్నావు అంటే ఇది దేవుడు మెచ్చే హృదయం కాదు, ఇది దేవుడు ఇష్టపడే హృదయం కాదు. అందుకే దావీదు తప్పు చేశాడని ఫీలింగ్ ఇస్తున్నాడు. చూడు తప్పు చేశాడు. పదవచనం చూడండి, పదవచనం. ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గృహలో నా చేతికి అప్పగించను, అది కండ్లారా చూసితివే, కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను. నీ అందు నేను కనికరించను. ఎందుకు చెప్పినా, నువ్వు దేవుని కుమారుడివే, నేను దేవుని కుమారుడు. నీలాగా నేను అవకాశాల కొరకు ఎదురు చూడడం మొదలెడితే తొక్కెద్దును గృహలో నిన్ను. నీలాగా నరకాలని కత్తి ఎగేసుకుని నేను పరిగెడితే నీకు పెద్ద పెద్ద కత్తులు కావాలేమో, నీ పేకూడని చిన్న కత్తితో లేపేద్దండి. పలుమార్లు అవకాశం ఇచ్చేసాను నీకు, పలుమార్లు అవకాశం ఇచ్చాను. ఇప్పుడు టైం నా చేతిలో ఉంది, నీ టైం అయిపోయింది. ఇప్పుడు నా టైం ఇది. పొలిటీషియన్ చెప్తారు బయట పాలిటిక్స్లో, మీ టైం నడుస్తుందిరా, మా టైం వస్తుందిరా. వాళ్ళు చెప్తారు ఇప్పుడు మీరు కొడుతున్నారు, రేపు మా టైం వస్తుంది మేము కొడతాం. నువ్వు క్రిస్టియన్ అయితే ఏం చెప్పాలి చెప్పనా, నువ్వు నన్ను కొట్టు, నా టైం వస్తుంది నీకు నేను భోజనం పెడుతున్నాను చెప్పు. లవ్ ఫీస్ట్ ఇస్తానని చెప్పు. కంగారు వచ్చే దాదలోడు కంగారు పడక, నేను లవ్ ఫీస్ట్ ఇస్తాను నీకు కంగారు పడకని చెప్పు. చెప్పగలవా? నీ శత్రుని మళ్ళీ అంటున్నా, నాకు లైఫ్లో అతిపెద్ద హాని చేస్తున్నాడు నాకు ఎదురు పడితే నా హార్ట్ ఆ టైంలో ఎలా పనిచేస్తుంది? హాయ్ అంటదా, బాగున్నావు అంటదా? ఆ మనిషి వచ్చి నేను పలకరిస్తే నీ హార్ట్ ఏమంటుంది? అసలు ఆడ ఇంకే చూడమ్మా, కానీ బైబిల్ చెప్తుంది చూడు, మాట్లాడు, బాగున్నావా అన్నాడు, అంత ఓకేనాడు, ఎలాగున్నావరా అన్నాడు. దేవుని దయవల్ల నీ దయవల్ల బాగానే ఉన్నావని చెప్పు. పౌలు గారికి ముందే ప్రభువుకు ముందే దావీదులో ఈ ప్రేమ భావాలు కనబడుతున్నాయి చూడు. శత్రువును కూడా ఎంత బాగా ఆయన అర్థం చేసుకుంటున్నాడో. ఒక క్రైస్తవుడిగా నేను అడుగుతున్నావు, క్రైస్తవుడిగా 100 వర్తమానాలు వింటామా, వందల వర్తమానాలు వింటాం. ఈరోజు ఉన్న సౌలభ్యాన్ని బట్టి యూట్యూబ్లు వింటున్నాం, ఏదికల మీద వింటున్నాం, రకరకాలుగా వింటున్నాం, ఎక్కడ పడితే అక్కడ వింటున్నాం, ప్రతి వర్తమానాలు వింటున్నాం. ఇన్ని వర్తమానాలు విన్నా నీకు ఎదుటోడికి నొప్పి కలిగించకూడదన్న థాట్స్ నీకు రావట్లేదంటే నీ హృదయం ఎలాంటిదో చెక్ చేసుకో. దావీదు అంటున్నాడు, సార్ మీరేమనుకున్నట్టు నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను, మీ వస్త్రం నేను కట్ చేశాను సార్, నాకు చాలా బాధగా.